त्वमस्य जगतः किल कारणं हि ज्ञातं मया सकल वेदवचो विरम्भा ज्ञातं मया सकल वेदवचो विरम्भा यद् विष्णुरव्य किल लोक विवेकशक्ता यद्विष्णु रव्यखिल लोक विवेककर्ता निद्रावशंच गमितक पुरुषोत्तमोद्य निद्रावशंच गमितक पुरुषोत्तमोद्य माया रूप पातु माम माया तीत पातु माम माया रूप पातु माम माया तीत पातु माम माया रूप पातु माम माया तीत पातु माम माया कंत्री पातु माम माया कंत्री पातु माम माया कर्त्री पातु माम माया कर्त्री पातु माम माया कर्त्री पातु माम माया हंत्री पातु माम माया कर्त्री पातु माम माया हंत्री पातु माम वास बिंदु निवास कवितत सुविमल नववलयास देहगतास चित्तगतास प्रचलित दशविध करण गणाप प्रचलित दशविध करण गणाप करण गणाप सर्वाधार सर्वाकार सर्वाराध्य सर्वाधार सर्वाकार सर्वाराध्य माया रूप पातु दैवत रूप निरुपम निरवधि निज सुख रूप जीव स्वरूप दैवत रूप निरुपम निरवधि निज सुख रूप जीव स्वरूप दैवत रूप निरुपम निरवधि निज सुख रूप जीव स्वरूप दैवत रूप निरुपम निरवधि निज सुख रूप पावनशील पाप विदौर अवगति पपुरीति तुति तति कीता पावनशील पाप विदूर अवगति पपुरीति तुति तति कीता पावनशील पाप विदूर अवगति पपुरीति तुति तति कीता पावनशील पाप विदूर अवगति पपुरीति तुति तति कीता तत्वं शब्द वेदोन्नेत्री लक्ष्यार्था स तत्त्वं शब्द वेदोन्नेत्री कल्याक्ष्यार्था स माया रूप पातु माम माया तीत पातु माम माया रूप पातु माम माया तीत पातु माम कारण रूप कामित गोप कलियुग कृत कट कलुष विदूर कारण रूप कामित गोप कलियुग कृत कट कलुष विदूर कारण रूप कामित गोप
కలియుగ కృత కలుష విదార కలియుగ కృత కలుష విదార కశ్యపి రాగ కుంపిత రాగ ప్రవీణత జనగణ ప్రణవ స్వరూప 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 వేదాత్మా సనాదాత్మా సచ్చిత్ ఆనంద వేదాత్మా సనాదాత్మా సచ్చిదానంద వేదాత్మా సనాదాత్మా సచ్చిత్ ఆనంద వేదాత్మా సనాదాత్మా సచ్చిదానంద మాయా రూప పాతుమా మాయా దీత పాతుమా మాయా రూప ఓ దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకిప్పుడు తెలిసింది. నువ్వు అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే విష్ణువునే నిద్రకు వశుడివి చేశావంటే నీ మోహ విలాసలీలలు తెలుసుకోవటం ఎవరి తరమూ కాదు. మోహ విలాసమైనటువంటి లీలలు విచిత్రంగా ఉన్నాయి, తెలుసుకోవటానికి సాధ్యం లేదు. నేనెంతో మూర్ఖుణ్ణి, నిన్ను ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, దేవతలలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేరు. నువ్వే ప్రకృతి పురుషుడు అయి ఉన్నావని సాంఖ్యకారులు కూడా అంటున్నారు. నువ్వు సర్వ చైతన్య శక్తివి అయి ఉన్నావు, నిర్గుణ స్వరూపువి అయి ఉన్నావు, వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉన్నావు. నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు. మునీశ్వరులు నీకు నామరూపాలు కల్పించి త్రికాలాల్లోనూ కూడా నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు. నువ్వు మేల్కొలిపే బుద్ధి అయి ఉన్నావు. సంపద, కీర్తి, మతి, ధృతి, శ్రద్ధ అయి ఉన్నావు. నువ్వు విష్ణుమూర్తి నీకు వశుడై నా కళ్ళ ఎదుటే ఇలా కనిపిస్తూ ఉంటే ఇంక వేరే ప్రమాణమే అక్కర్లేదు కదా. విష్ణుమూర్తే ఇట్లా ఉండిపోయాడే, ఇక నేనెంత, ఈ జగత్తెంత, ఇంత వశం అయిపోయారు. దేవి, నీలో ఉండిపోయారు అందరూ కూడా. యజ్ఞేషు దేవి యది వా నామ యజ్ఞేషు దేవి యది నామ నతే వదంతి స్వాహేతి వేద విదిశో హవనే కృతేపి న ప్రాప్నవంతి సతతం ముఖభాగ ధ్యేయం దేవాస్త్వమేవ విబుదేష్వపి వృత్తిదాసి దేవాస్త్వమే విబుదేష్వి దేవాస్త్వమే విబుదేష్వపి వృత్తిదాసి వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయా. అంతట తెలుసుకోలేనటువంటి జ్ఞానస్వరూపుపై ఉన్నావు నువ్వు. ఇక మేమంత తెలుసుకోలేని జ్ఞానస్వరూపంగా ఉన్నావు నువ్వు. నిన్ను తెలుసుకోవటానికే సాధ్యం లేదు. యజ్ఞయాగాల్లో ఋత్విక్కులు స్వాహా శబ్దంతో నీ నామాన్ని పలకకపోతే
ఆయా దేవతలకు పురోడాశాలు భాగాలంటే ఆహారము అందవే అందవు కదా. నువ్వే దేవతలకు భుక్తిదాయనివై ఉన్నావు తల్లి, భయంతో నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో ఈ మధుకైటబులు ఘోర రాక్షసులు నన్ను సంహరించటానికై వస్తున్నారు. ఈ సంగతి హరికి తెలియదు. ఏమో ఆయన నీకు వసుడై నిద్రలో ఉన్నాడు కదా, అందుకని తెలియదు. నీకు వసుడైపోయాడు, అటువంటి నిద్రలో ఉండిపోయాడు. తల్లి, శ్రీహరిని విడిచిపెట్టు. శ్రీహరికి నిద్రలో కలిగినటువంటి మత్తును విడిపించు, లేదా నువ్వే ఈ రాక్షసుల నిద్రని కూడా మట్టుపెట్టు. నీ ఇష్టం, నీకు నచ్చింది ఏం వస్తుందో అది చెయ్యి. నువ్వు జగజ్జననివి తెలుసుకొని నీ పాదాలను కూడా అర్చించేవాళ్ళు, భక్తితో సేవించేవాళ్ళు ధన్యులవుతున్నారు. తెలుసుకుని చేసేటువంటి వాళ్ళు, నీ మహిమ చాలా గొప్పది. ఆ లక్ష్మి కూడా నీకు ఆధీనురాలై ఉంది కదా, కనుక ఆమె కూడా హరిని మేల్కొలపలేదు. నువ్వే విశ్వమాతవి, కోరికలు తీర్చే కామధేనువి అని భక్తిమంతులు నిష్కామంగా నీ పాదపద్మాలనే నమ్మి నీయందే మనస్సు లయం చేసి నిన్నే సేవిస్తూ ఉంటారు. నిన్నే సేవిస్తూ ఉన్నారు, నీలోనే సర్వస్వం అర్పించారు కూడా. అటువంటి వారు ఇతర దేవతలను కొలవరు. వారిది అనన్య భక్తి, బుద్ధి, కాంతి, కీర్తి, శుభవృత్తి మొదలైనటువంటి దివ్య గుణాలు నీలోనే ఉన్నాయి కదా తల్లి. ఆ విష్ణువులోని సద్గుణాలు ఇప్పుడేమయ్యాయో నాకు తెలియటం లేదు. యుగారంభంలో శ్రీహరిని నువ్వే పుట్టించి వెలుగులోకి తెచ్చి పరిపాలనా శక్తిని ఇచ్చావు కదా, ఇప్పుడేమో ఇలా నిద్రమోనిచ్చావు కదా. అంటే నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి, ఏది ఎప్పుడు ఎలా చేయాలో అనిపిస్తే నువ్వు అప్పుడు అలా అది చేస్తూ ఉన్నావు, ఖండితం చేస్తున్నావు. తల్లి, నన్నో ఈ రాక్షసులనో సంహరించు, నన్నే సంహరించు లేకపోతే, లేదంటే హరిని నిద్ర లేపు, ఆయన ఈ రాక్షసులను సంహరిస్తాడు. నన్ను నువ్వే పుట్టించావు, ఇప్పుడు ఈ దేవతల మధ్యలో నలుగురిలో నవ్వులు పాలు చేయకు. ఒకవేళ అదే నీ సంకల్పమైతే నాకు సమ్మతమే, అదే నా తలలో రాసి పెట్టావంటే అట్లనే చేయి, అంతా నీ చేతుల్లోనే ఉంది. నాకు నీ చేతుల్లో మరణం లభిస్తే మరణ దుఃఖం ఉండదు కదా, నాకు ఇక జన్మ కూడా ఉండదు కదా. ముందు నువ్వు నేను సృష్టికర్తనని ప్రకటించావు కదా, అటువంటి నాకు ఒక సామాన్య దానవుడి చేతిలో చావు కలిగితే అది నీకే అపకీర్తిగా వస్తుంది కదా, నీకు ఆ అపకీర్తి కలగరాదని కదా నేను కోరుకుంటున్నాను. ఓ దేవి, నువ్వు వెంటనే లే, భీకర రూపాన్ని ధరించు, నీకు ఇష్టమైతేనే ఈ రాక్షసులను సంహరించు, లేదా నన్నే సంహరించు, లేదా హరిని నిద్ర లేపు, వీరిని ఆయనే సంహరిస్తాడు. ఇంతకీ అన్ని కార్యాలను సులభంగా సాధించేదానిని నువ్వే కదా సాధించేదానివి తల్లి అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. ఆ ప్రార్థనకు యోగనిద్రాదేవి చాలా సంతోషించి తన తామసీ శక్తిని ఉపసంహరించింది. తామసీ శక్తి ఆవరించుకుంటే నిద్ర వచ్చేస్తుంది మనకు. అప్పుడు శ్రీహరిలో కదలిక వచ్చింది కొంచెం. అట్లా నిద్రపోతున్నామంటే చూడండి, ప్రజ్ఞ లేకోకుండా ఎవరైనా రాయి, పెద్ద రాయి వేసినా కూడా మనకు జ్ఞానం ఉండదు, అమ్మవారు ఆవరించుకుంటుంది అది. బ్రహ్మదేవుడు ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి, మెల్లగా కదలిక వచ్చింది కదా శ్రీహరికని. ఈ సందర్భంలో శౌనకాది మునులకు ఒక బ్రహ్మాండమైనటువంటి సందేహం వచ్చింది. సూత మహర్షిని ఇలా అడిగారు, శ్రీమాత్రే నమః.